Achyam Naidu garu and Mr. Chinna Rao have come with the police to do my BP check and how I am doing, because I am on the second day indefinite hunger strike, and it is good they are doing that, and I appreciate their care for me. I am in good health, but I want the Chief Minister to care for the 35 lakh students and 6 crore Andhra people. Even KCR Garu got corona again, second day tested, let us pray for him. But all 5 crore Telangana people and all 135 crore, 1.3 billion, 4 billion Indians must be taken care like me. They care for me because I know how to do hunger strike. Nenu rendo roje amara nilahara deeksha chestunanu, health ga unnanu. Dr. Achyam Naidu garu tarvata Chinna Rao garu vacharu, police ki chala vandanalu. Vallu request chesaru alla parvaledu, nenu request cheyakuntane vallu vacharu, kani allow chestunanu endukante adi government baadhyata. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే నేను 1 hour back మన టీవీ 9లో ఒక ఇంటర్వ్యూ చూశాను మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ది. ఇప్పుడు ఆయన ముఖం చూశాను మాస్క్ వేసుకుని. ఆయన చెప్పినవన్నీ తప్పు. మీరు దయచేసి ఆయన ఇమ్మీడియట్గా రిజైన్ చేయమని చెప్పండి. పరీక్షలు వాయిదా వేయమని చెప్పండి. మంచినీళ్ళతో టీ కూడా తాకుండా రోజుకి 8 సార్లు టీ తాగుతానండి. ఎందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను, అమర నిరాహార దీక్ష. మీరు పరీక్షలు నిజంగా నన్ను 35 లక్షల మందిని, ఈ రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మందిని మీరు కాపాడాలి అంటే ఇప్పటి వరకు కాపాడలేకపోయారు. కాపాడాలి అంటే ఇమీడియట్గా ఈ పరీక్షలు తెలంగాణ వాళ్ళు ఎలాగైతే వాయిదా వేశారో, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బెంగాల్, అన్ని రాష్ట్రాలు 20 పెద్ద రాష్ట్రాలు 10వ తరగతి క్యాన్సిల్ చేశారు, 10 రాష్ట్రాలు 9 పోస్ట్పోన్ చేశారు. దయచేసి మీరు పనికిమాల ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ మాటలు వినకుండా, ఆయనకి ఎడ్యుకేషన్ ఉందో లేదో తెలియదు, మీకైతే జ్ఞానం ఉంది, ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు కనుక, మీరు ఇమీడియట్గా ఈ పరీక్షలు వాయిదాలేసి 2 నెలల తర్వాత చేయండి. లేదా 100% మా గోస్వామి గారు, మా లాయర్ పటేల్ గారు, శ్రీరామ్ గారు సుప్రీంకోర్టు లాయర్ ఇద్దరును వాళ్ళు మరలా మే 3వ తారీఖు సోమవారం పోస్ట్పోన్ చేయించేస్తారు. వద్దు, నేను గౌరవంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు, చక్కగా మంచి పేరు ఉండాలి అంటే ముందు పరీక్షలు పోస్ట్పోన్ చేసి ఈ 35 లక్షల మంది విద్యార్థుల్ని, ఇంటర్ప్రెనర్ వాళ్ళ కుటుంబాలని, రాష్ట్ర ప్రజల్ని కాపాడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.